సరళారాత్మక చలనం గురించి చూద్దామండి. మరి ఎవరుద్దా సరళారాత్మక చలనం గురించి చూస్తే, మరి లోలకంపై గాలి ఈడ్చే బలం వల్ల కలిగే నిరోధము, ఆధారం వద్ద ఉండే ఘర్షణ లోలకం చేసే చలనాన్ని వ్యతిరేకించడం వల్ల లోలకం క్రమంగా శక్తిని కోల్పోవడం వల్ల ఇలా జరుగుతుంది. శక్తిని కోల్పోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఈ స్థితిలో లోలకము అవరుద్ధ డోలనాలు చేస్తుందని అంటారు. మరి ఇక్కడ పటంలో చూపిన విధంగా వ్యవస్థను తీసుకుందాం. ఇక్కడ కే అనేది స్ప్రింగ్ స్థిరాంకం గల స్ప్రింగ్కు ఎం ద్రవ్యరాశి గల దిమ్మె కల్పబడి ఉంది. ఎం ద్రవ్యరాశి గల దిమ్మె కల్పబడి ఉంది. దిమ్మె నిలువుగా ఏం చేస్తుంది అని అంటే డోలనాలు చేస్తుంది. మరి దిమ్మె కొంత దూరము కిందికి నెట్టి వదిలితే, అది చేసే డోలనాల కోణీయ పౌనపున్యం ఒమేగా ఇస్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఏమవుతుందండి, కే బై ఎం అవుతుంది. మరి నిజానికి వ్యవస్థ చుట్టూ ఉండే పరిసర యానకం అంటే గాలి దిమ్మె చలనంపై కలగజేసే అవరోధ బలం వల్ల దిమ్మె స్ప్రింగ్ వ్యవస్థ యాంత్రిక శక్తి తగ్గుతుంది. ఏం చేస్తుంది అని అంటే ఎప్పుడైతే గాలి దాని మీద పడుతుందో ఆటోమేటిక్గా వ్యవస్థ యాంత్రిక శక్తి మరి జరుగుతుంది. మరి ఈ శక్తి నష్టము పరిసర యానకం యొక్క ఊష్ణంగా ఏం చేస్తుందంటే కనిపిస్తుంది, మరి అవరోధ బలము పరిసర యానక స్వభావంపై ఆధారపడి ఉంటుందండి. అవి అవరోధ బలం ఎందుకు అవరోధ బలం పరిసర యానకంపై అంటే గాలి వల్ల ఏమవుతుంది అని అంటే అవరోధం ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి దిమ్మెను మరి ఆధారపడి ఉంటుంది. దిమ్మెను మరి ద్రవంలో ముంచితే దానిపై పనిచేసే అవరోధ బల పరిమాణం కూడా మరి చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే దిమ్మె శక్తిని కోల్పోయే రేటు కూడా ఏమవుతుందంటే మరి పెరుగుతుంది. ఎందుకు అని అంటే మనం ఏది దిమ్మెను ద్రవంలో ముంచితే మరి దానిపై పనిచేసే అవరోధ బలం పరిమాణం కూడా మరి చాలా ఎక్కువగా ఉండి మరి దిమ్మె శక్తిని కోల్పోయే రేటు కూడా పెరుగుతుందని చెప్పవచ్చు. అవరోధ బలం సాధారణంగా గుండు వేగానికి అనులోమానుపాతంలో మరి ఉండి వేగ దిశలో వ్యతిరేకంగా ఉండడం జరుగుతుంది. మరి అవరోధ బలాన్ని ఎఫ్డీతో సూచిస్తే ఎఫ్డీ ఈజ్ ఈక్వల్ టు అవరోధ బలం సాధారణంగా గుండు వేగానికి అనులోమానుపాతంలో ఉండి మరి అదేవిధంగా మరి వేగ దిశకు వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి అవరోధ బలాన్ని ఎఫ్డీతో సూచిస్తే ఎఫ్డీ ఈజ్ ఈక్వల్ టు మనకేమవుతుందంటే మైనస్ బీవి. ఇక్కడ ద్రవ్యరాశి దిమ్మెను కొద్దిగా కిందికి లాగడము లేదా పైకి నెట్టితే, దానిపై స్ప్రింగ్ వల్ల పనిచేసే పునర్స్థాపక బలము ఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేఎక్స్. అంటే మరి ఇక్కడ సమతాస్థితి స్థానం నుంచి దిమ్మె స్థానభ్రంశము ఎక్స్ ఏదైనా కాలం టీ వద్ద ద్రవ్యరాశిపై పనిచేసే మొత్తం బలం, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేఎక్స్ మైనస్ బీవి అండి. ఓకే, మరి టీ కాలం వద్ద ద్రవ్యరాశి త్వరణము ఏ ఆఫ్ టీ అయితే చల్ల దిశలో న్యూటన్ రెండో గమ నియమాన్ని చూసినట్లయితే ఎఫ్ అంటే ఎంఏ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేఎక్స్ ఆఫ్ టీ మైనస్ బీవి ఆఫ్ టీ అని రాసుకోవచ్చు. ఇక్కడ వి ఆఫ్ టీ ఏ ఆఫ్ టీల కోసం ఎక్స్ ఆఫ్ టీ యొక్క మొదటి రెండో అవకలనాలను ఉపయోగించగా ఎం d²x/dt² + b dx/dt + kx అనుకుంటే ఇక్కడ మనకు వచ్చే సమీకరణం ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ae-bt2/bt/2m cos ω-t + π అవుతుంది రూపంలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏ కంపన పరిమితి అవరుద్ధ డోలకం కోణీయ పౌనఃపున్యం ω-√k/m - b²/4m² ఇక్కడ అవరుద్ధం చెందని
డోలకం యాంత్రిక శక్తి 1/2 kA² అండి, అవరుద్ధం చెందని. మరి డోలకం మొత్తం శక్తి, యాంత్రిక శక్తి 1/2 kA² అవరుద్ధ డోలకం కాలంతో పాటు మారే మరి అస్థిరాంకము. తక్కువ అవరోధానికి అదే సమాసాన్ని ఉపయోగిస్తాం. మరి కానీ కంపన పరిమితి AE-BT/2mగా పరిగణించడం జరుగుతుంది. మరి ఇక్కడ E(t)(1/2 kA²)(e−BT/m). ఓకే, E(t)(1/2 kA²)(e−BT/m). మరి ఇక్కడ కాలంతో పాటు ఘాతాంకంగా తగ్గిపోతే వ్యవస్థ మరి మొత్తం శక్తిని ఏం చేస్తుంది అంటే సూచిస్తుందని చెప్పవచ్చు. కాలంతో పాటు ఘాతాంకంగా తగ్గిపోయే వ్యవస్థ మొత్తం శక్తిని ఏం చేస్తుంది అని అంటే సూచిస్తుంది. ఇక్కడ బలాత్కృత డోలనాలు అనునాదం చూసినట్లయితే ఒక వ్యవస్థను మాధ్యమిక స్థానం నుంచి స్థానభ్రంశం చెందించి వదిలేస్తే అది తన సహజ పౌనఃపున్యం ఒమేగాతో డోలనాలు చేస్తుంది. ఈ డోలనాలను స్వేచ్ఛా డోలనాలు అంటారండి. అంటే స్వేచ్ఛా డోలనాలనే సహజ డోలనాలు అంటారు. అంటే ఒక వస్తువుని కంపింపచేసి వదిలితే అది తనంతట తాను చేసేటటువంటి డోలనాలను మనం ఇక్కడ స్వేచ్ఛ డోలనాలు కూడా చెప్పవచ్చు. మరి ఎప్పుడు పనిచేసే అవరోధ బలాల వల్ల స్వేచ్ఛ డోలనాలు చివరకు ఏం చేస్తాయంటే నశిస్తాయి. కానీ ఒక బాహ్య కారకం ఈ డోలనాలను కొనసాగించగలదు. మరి ఈ డోలనాలను బలాత్కృత డోలనాలు లేదా చోదిత డోలనాలు అంటారు. ఒక వస్తువుని మనం కంపింపచేసి వదిలినప్పుడు అది తనంతట తాను చేస్తే సహజ కంపనాలను, కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుంటుందండి, అది నశిస్తాయి. ఆ డోలనాలు నశించడం వల్ల ఒక వస్తువుని బాహ్య ఆవర్తన బల ప్రభావంతో కంపింపచేసేటటువంటి డోలనాలను బలాత్కృత డోలనాలు అంటారు. మరి కంపన పరిమితి F0 కలిగి కాలంతో ఆవర్తకంగా మారే ఒక బాహ్య బలము F(t)ని ఒక అవరుద్ధ డోలకంపై ప్రయోగించారని అనుకుందాం. అప్పుడు F(t)(F0cos(ωdt) అవుతుంది. దీన్ని న్యూటన్ గమన నియమంలో అంతకుముందు మనము MA(t)-KX(t)-BV(t)+F0cos(ωdt) అని రాసుకుంటున్నాం. మరి పై సమీకరణంలో త్వరణాన్ని d²x/dt²గా రాసి పదాలను పునరమరిక చేస్తే అప్పుడు MD²x/dt²+BDX/dt+KX=F0cos(ωdt). ఇక్కడ సహజ డోలనాలు నశించిన తర్వాత దాని స్థానభ్రంశము మనకు X(t)(A cos(ωdt)+ φ అవుతుందండి. ωdt+ φ అవుతుంది. మరి కంపన పరిమితి A, బలాత్కృత పౌనఃపున్యం ωd, సహజ పౌనఃపున్యం ωలపై ఆధారపడుతుందని తెలుస్తుంది. ఇక్కడ A=F0/m²ω²-ωd²²2±ωd²b², మరి ఇక్కడ మనకు 1/2గా రాసుకోవచ్చు. ఓకే, tan(π)-V0/ωdx0, tan(π)-V0/ωdx0 అవుతుంది. ఈ విధంగా రాసుకున్న తర్వాత తక్కువ అవరోధం చూసినట్లయితే చోదక పౌనఃపున్యం సహజ పౌనఃపున్యానికి అంతరం అధికంగా ఉన్నప్పుడు అప్పుడు A=F0/m²-ωd² అవుతుంది. ఓకే, మరి చోదక పౌనఃపున్యం విలువను మారుస్తూ పోయే కొద్దీ, చోదక పౌనఃపున్యం విలువను మారుస్తూ పోయే కొద్దీ దాని పౌనఃపున్యం సహజ పౌనఃపున్యానికి సమానమైనప్పుడు, దాని పౌనఃపున్యం సహజ పౌనఃపున్యానికి సమానమైనప్పుడు కంపన పరిమితి ఏం చేస్తుంది అని అంటే అనంతాన్ని సమర్పించడం జరుగుతుందంటే సమీపిస్తుంది. ఇది అవరోధం శూన్యమయ్యే ఆదర్శ సందర్భంగా చెప్పవచ్చు. మరి అవరోధం ఏ నిజ వ్యవస్థ విషయంలోను పరిపూర్ణంగా శూన్యం కాలేదు, కాబట్టి ఆదర్శ సందర్భం ఎప్పటికీ ఉత్పన్నం కాదు. ఆదర్శ సందర్భం ఎప్పటికీ కూడా ఉత్పన్నం కాదు. మరి ఇక్కడ నెంబర్ 2, చోదక పౌనఃపున్యం సహజ పౌనఃపున్యానికి దగ్గరగా ఉన్నప్పుడు ఇక్కడ ωd విలువ ωd విలువకు అత్యంత దగ్గరగా ఉంటే
ఎం ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా డి స్క్వేర్ విలువ బి యొక్క సహేతుక విలువకైనా మరి ఒమేగా డి విలువ కంటే అతి తక్కువ మరి ఇక్కడ ఏ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ నాట్ బై ఒమేగా డి బిగా రాసుకోవచ్చు. ఓకే, మరి ఇక్కడ మరి చోదక బల పౌనఃపున్యం సహజ పౌనఃపున్యానికి సమీపంలో ఉన్నప్పుడు మరి డోలన కంపన పరిమితిలో పెరుగుదల కలిగే దృగ్విషయాన్ని అనునాదం అని అంటారండి. చోదక బల పౌనఃపున్యం ఏం చేయాలి, సహజ పౌనానికి సమీపంలో ఉన్నప్పుడు డోలన కంపన పరిమితిలో పెరుగుదల కలిగే దృగ్విషయాన్ని అనునాదం అంటారు. అనునాదానికి మరొక నిర్వచనం చూసినట్లయితే, ఒకే సహజ పౌనఃపున్యం ఉన్న రెండు వస్తువులు ఒకదాని ప్రభావంతో మరొకటి అత్యధిక డోలనాలు చేసే దృగ్విషయాన్ని అనునాదంగా చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ ఉయ్యాల అనేది అనునాదానికి ఉదాహరణ. ఒక దండమును తీసుకొని మనం 1-4 సమానంగా ఉండేటటువంటి తీసుకొని మిగతా 2-3-5 చూసినట్లయితే, మనము 1 దానిని మనం లాగినట్లయితే మనకు 1-4 మాత్రమే సమానంగా మనకేం చేస్తాయి అంటే సమాన పౌనఃపున్యంతో డోలనాలు చేయడం జరుగుతుంది. 2-3-5 మాత్రము వాటి ఆ పౌనఃపున్యాల్లో తేడా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ 1-4 లఘు లోలకాలు సమాన పొడవులు కలిగి ఉంటే మిగతా లోలకాలు వేర్వేరు పొడవులు కలిగి ఉన్నాయి. కాబట్టి వ్యవస్థలో 4వ సహజ పౌనఃపున్యానికి చోదక బలం 1వ పౌనఃపున్యానికి సమానమయ్యే అనునాద నిబంధన సంతృప్తి చెందటం వల్ల ఇది సంభవిస్తుంది. ఎందుకు మరి మనకు చోదక బలం 1వ లోలకం అన్నామంటే దాని మీద బలాన్ని ఉపయోగించాము కాబట్టి. మరి అదేవిధంగా ఇక్కడ సహజ పౌనఃపున్యం అనేది ఏంటిదండి, 4వ లోలకం. ఓకే, 4వ లోలకానికి ఏం చేస్తుంది, సహజంగా అది డోలనాలు చేస్తుంది. ఇక్కడనే మనం చోదక బలాన్ని ఉపయోగించడం జరిగింది. ఈ రెండు మనకి 1-4 ఏ విధంగా ఉన్నాయంటే అనునాదంలో ఉన్నాయని చెప్పడం జరుగుతుంది.